ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ప్రమాదము ఏదీ చెప్పిరాదు. మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చే ఉపద్రవాల్ని ఆపడం సాధ్యం కాదు. సైన్స్ పరంగా మానవుడు ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ జరగబోయే ప్రళయాలను విపత్తులను అడ్డుకోలేడు. మున్ముందు అంతా భయంకరమైన ప్రళయాలతో ప్రపంచమంతా బీభత్సమే. ఎండాకాలంలో ఎండలు మండుతాయి. సూర్యుడు ఏకంగా ఉగ్రరూపం దాల్చి నిప్పుల వర్షము కురిపిస్తాడు. ఉష్ణోగ్రతలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సప్త సముద్రాలు, నదులు, వంకలు, వాగులు, బావులు, చెరువులు, అండపెండ బ్రహ్మాండములలో ఉండే పిపిలికాది జీవరాశులలోనూ మానవుని శరీరంలోని నీరును ఇంకిపోయి కోట్లాది జననష్టం సంభవించబోతున్నది. వానాకాలంలో వడగండ్ల రాళ్ల వానలు, పిడుగుల వర్షాలతో, వరదలతో వేలాది గ్రామాలు నీట మునిగి అపార జననష్టం జరగబోతున్నది. చలికాలంలో విపరీతమైన చలి, మంచు తుఫానులు రాబోతున్నవి. మరియు 360 కొత్త వైరస్లు, వ్యాధులు రాబోతున్నవి. ప్రపంచం యుద్ధాలు జరగబోతున్నాయి. ఇవన్నీ కాలజ్ఞానం ప్రకారం శ్రీ శార్వరీనామ సంవత్సరం అనగా 2020లోపు జరగవలసి ఉన్నది. సమయమాసన్నమైనది కనుక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంను ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితి వచ్చినది. శ్రీ మన్మథనామ సంవత్సరం నుండి ఆనందనామ సంవత్సరం వరకు అనగా 2016వ సంవత్సరం నుండి 2034వ సంవత్సరం చివరి నాటికి మన పృథ్వీయందు అనేక నక్షత్రాలు రాలును, అనేక మంది ప్రజలు నశింతురు, భూమి గడగడా వణుకును. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, ఈక్వెడార్, ఉరుగ్వే, కొలంబియా, గయానా, చిలీ, పరాగ్వే, పెరూ, బొలీవియా, బ్రెజిల్, వెనిజులా మరియు జపాన్, చైనా, హైతి, సోమాలియా, యమన్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇస్తాంబుల్, నేపాల్, బంగ్లాదేశ్, టెక్రా, లిబియా, సుడాన్ మరియు మన భారతదేశంలోని ఢిల్లీ, కలకత్తా, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అలహాబాద్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ మరియు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలకు భారీ ముప్పు పొంచి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 2034లోపు జరిగే అతి భయంకరమైన ప్రళయాల వల్ల భారీ జననష్టం సంభవించబోతున్నది. కలియుగాంతంపై గతంలో అనేక పుకార్లు పుట్టుకొచ్చినవి. ఈ విధంగా అనేక పర్యాయాలు కలియుగం గురించి పుకార్లు రావడంతో ఇప్పటికే కాలజ్ఞాన పరిశోధనలో ఉన్న నేను అసలు కలియుగాంతం ఎప్పుడు, ఎందుకు ఇలా తరచుగా కలియుగాంతం గురించి పుకార్లు వస్తున్నవి అన్నదానిపై దృష్టి పెట్టి కలియుగ అంతం గురించి ఖచ్చితమైన ఆధారాలతో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం జరిగినవి, జరుగుచున్నవి, జరిగి తీరవలసిన వాటిని పరిశోధించి కలియుగ అంతం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేయడమైనది. కలియుగాంతం గురించి కాలజ్ఞానంలో మఠం వారిచే ముద్రించబడిన జగద్గురువు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము మఠమందున్న తాళపత్ర గ్రంథము మాతృక అను గ్రంథంలో ఏకాదశ శ్వాస కాలజ్ఞానం పేజీ నంబర్ 88లో 4వ శ్లోకంలో ఇలా చెప్పబడినది. సనౌస్థితే జిగ్మరాసౌ భవేత్ భూభారనాశనం, ఆనందే ధనుజాబ్దేత్ లోకేస్మిన్ కలినాశనం,
అనగా శనేశ్వరుడు జనవరి 26, 2017వ తేదీన వృశ్చిక రాశిలో నుండి ధనస్సు రాశిలోకి ప్రవేశించినాడు. అలాగే శనేశ్వరుడు మిథున రాశిలో పరిదావి నామ సంవత్సరంలో అనగా 30 మే మాసం 2032లో మిథున రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఆ సంవత్సరంలో భూమిపై ప్రళయాలు సంభవించుట వలన జన నష్టము సంభవించగలదు. అదేవిధంగా ఆనంద రాక్షస సంవత్సరంలోగా అనగా 2034 చివరి నాటికి దేవతలకు శత్రువు, అనేక పాపాలకు మూలపురుషుడు, కలియుగానికి అధిపతి రాజైన కలి అనే పాపపురుషునికి వీరభోగ వసంతరాయుల వారికి యుద్ధము జరుగును. ఆ యుద్ధంలో కలి అనే పాపపురుషుడు సంహరింపబడతాడు. తద్వారా 2034వ సంవత్సరంలో కలియుగం అంతమవుతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఇది ముమ్మాటికి నిజం నిజం నిజం. 2034 కలియుగాంతంలో జరిగే ప్రళయాలను గురించి సకల లోకాల సృష్టికర్త, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ 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 జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఈ భూమి మీద మనిషికి నూకలు చెల్లే కాలము దగ్గరకు వచ్చేసింది. నందననామ సంవత్సరం మొదలుకొని ఆనందనామ సంవత్సరం వరకు అనగా 2012 నుండి 2034 వరకు అనేక ప్రళయములు సంభవించును. భయంకరమైన తుఫానుల వల్లను, పిడుగుల పడట వల్లను, ఘోరమైన యుద్ధాల వల్లను భూమిపై ఉన్న దుష్టులు నశించేరు. దుర్మార్గుల రక్తము చేత భూమి అంతా రక్తమయమయ్యేను. ఒకేసారి 18 పట్టణాల్లో దోపిడీ జరిగేను. అప్పుడు 7 పుట్ల నల్లలు రాలేను. నదీ నదములు ఉప్పొంగుట వల్లను వేలాది గ్రామాలు పట్టణాలు నీట మునిగిపోవుటచే కోట్ల కొలది పాపాత్ములు నశిస్తారు. మత కలహాల వల్లను, అగ్ని ప్రమాదములు సంభవించుట వల్లను చాలామంది నశిస్తారు. 360 కొత్త వైరస్లు రోగాలు వల్లను 7 ఏళ్ల పిల్లలు మొదలుకొని నడినెత్తి వక్కలై గండమాలలు, రాచపుండ్లు, కడుపులో మంటలు పుట్టి నోటియందు ముఖమునందు బొబ్బలు పుట్టి అందున అనేకులు సమసిపోయేరు. 7 సముద్రములు నదీనదులలో ఉండే జలమును మానవుని శరీరంలో ఉండే రక్త మాంసాదులతో సహా ఒకే జాములో ఇంకిపోయేను. అందున కోట్లాది మంది సమసిపోయేరు. సూర్యచంద్రులు దిశలు తప్పి భూమి కుమ్మరి సాని వలె గిరగిరా తిరిగేను. ధరణి తలకిందులయ్యేను. అందున అనేకులు నశించేరు. ఇట్లు అనేక ప్రళయముల చేత ప్రపంచమంతయు బీభత్సమగును. ఆనందనామ సంవత్సరము అనగా 2034వ సంవత్సరం ఉగాది నుండి భూమిపై యమదూతలు నాట్యమాడుదురు. బేతాల పంపుల చేత ప్రజలు నాశనమగుదురు. కనిపించని కరువు వచ్చి పొలములు పట్టుకు తిరిగి ఆకలికి తట్టుకోలేక కాయ కసరులు నమిలి కడుపు నిండక రేగడి మట్టి తినేరు. అందున కొందరు నశించేరు. గ్రామాల్లో పట్టణాల్లో రక్తవర్షం కురిసేను. 12 పుట్ల గాజులు పగిలి మొలపొడుగు రక్తం పారేను. పృథ్వీలో దైవమే లేదన్న వారెల్లా ఆకురాలినట్లు రాలేరు. ఈ విధంగా 2034వ సంవత్సరం చివరి నాటికి లోకము యందలి జనులంతా నీరు నిప్పున మునిగిపోవుటచే ప్రపంచమంతయు బీభత్సమయ్యేను. ఇట్లు అనేక ప్రళయముల చేత 7 గ్రామాలకొక గ్రామము, 7 ఇండ్లకు 1 ఇల్లు, 7 గురికి 1 మిగిలి ఉంటారు. కాలజ్ఞానం ప్రకారం 2034 చివరి నాటికి సుమారు 600 కోట్ల జనాభా నశించవలసి ఉన్నది. ఇది కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరిగి తీరవలసి ఉన్నది. అనేక పాపాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, రక్తపాతాలకు, దోపిడీ, రాజకీయాలకు, వ్యభిచారులకు, మూలపురుషుడు, దేవతలకు శత్రువు, కలియుగానికి అధిపతి అయిన కలి అనే పాపపురుషుని కల్కి అవతారమైన శ్రీ వీరభోగ వసంతరాయులు 3 మూరల కత్తిచే సంహరించడంతో
2034వ సంవత్సరంలో కలియుగాంతం అవుతుందని జగద్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలలో లిఖించడం జరిగినది. వింటుంటేనే భయమేస్తోంది కదూ, ఇలా జరగకపోతే బాగుండుననిపిస్తోంది కదూ, వీటి నుండి తప్పించుకునే మార్గమే లేదా అనిపిస్తోంది కదూ, వీటి నుండి తప్పించుకుని సుఖ సంతోషాలతో జీవించాలనుకుంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడము ఒక్కటే మార్గము. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.